రచ్చకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భాగవత్ గారు ఒక మెమో రిలీజ్ చేసినారు. అయ్యప్ప మాల వేసుకుని కానిస్టేబుల్ గానీ ఎస్ఐ గానీ ఇన్స్పెక్టర్ గానీ ఏసీపీ గానీ ఎవరైనా ఉండని, అయ్యప్ప మాల వేసుకోవాలంటే లీవ్ పెట్టుకోవాలి, అయ్యప్ప మాల వేసుకున్న డ్యూటీకి రాకూడదు అని ఒక మెమో రిలీజ్ చేసినారు. నేను మహేష్ భాగవత్ సార్కి కమిషనర్ గారికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఒక మెమో రిలీజ్ చేసినారు ఓకే, కానీ రంజాన్ సమయంలో మళ్ళా అప్పుడు మీకు ఇట్లాంటి మెమో రిలీజ్ చేయాలని మీకు యాద రాలేదా? వాళ్ళు కూడా రోజా పెట్టుకుంటారు, మా వాళ్ళు 41 డేస్ పూజ చేస్తారు, వాళ్ళు 40 డేస్ రోజా పెట్టుకుంటారు. మళ్ళీ వాళ్ళకి ఒక సపరేటు చట్టం, హిందువులకి ఒక సపరేట్ చట్టం, ఎందుకు ఈ విధంగా మీరు ఫీలింగ్ తీసుకొని వస్తున్నారో నాకు అర్థమైతే లేదు. హిందూ ఉండని ముస్లింస్ వాళ్ళు ఉండని, రంజాన్ సమయంలో వాళ్ళు కూడా ఏ విధంగా వాళ్ళు రోజా పెట్టుకుంటారు, వాళ్ళకి మీరు ఫ్రీడమ్ ఇవ్వండి. అప్పుడు వాళ్ళకి ఏ విధంగా మీరు ఫ్రీడమ్ ఇస్తున్నారు, అదేవిధంగా మా హిందువులు కానిస్టేబుల్ ఎస్ఐ ఇన్స్పెక్టర్ కూడా వాళ్ళు కూడా మీరు ఫ్రీడమ్ ఇవ్వాలని నేను కోరుతున్నాను. వాళ్ళకి ఒక చట్టం, హిందువులకి ఒక చట్టం, అసలు న్యాయమా? నేను కమిషనర్ గారికి అడుగుతున్నా, ఇది ఎవరి ఆదేశం పైన మీరు ఈ మెమో రిలీజ్ చేసినారు కమిషనర్ గారు? పైనుంచి ఆదేశం వచ్చిందా, లేక ముఖ్యమంత్రి గారు చెప్పినారా, లేక ఎంఐఎం ఆఫీస్ నుంచి ఈ మెమో రిలీజ్ అయ్యి మీరు అందరు ఆఫీసర్లకి మీరు ఫార్వర్డ్ చేస్తున్నారా? ఇది మీరు చెప్పాలి కమిషనర్ గారు. ఎందుకంటే ఇవాళ తెలంగాణలో అందరు కలిసిమెలిసి మంచిగానే ఉంటారు కదా, మళ్ళీ పోలీసులోనే ఇట్లాంటి ఫీలింగ్ మీరు ఎందుకు తీసుకొని వస్తున్నారు నాకు అర్థమైతే లేదు. ఒకవేళ మీరు హిందువుల పైన ఒక మెమో మీరు రిలీజ్ చేశారు కదా, వాస్తవం మీరు సరిగ్గా మీరు పని తీసుకోవాలనుకున్నారు కదా పోలీసులతో, రంజాన్ సమయంలో కూడా ఇట్లాంటి ఒక మెమో రిలీజ్ చేయాలి? ఏమన్నారా రోజా పెట్టుకోవాలి, గడ్డం పెట్టుకోవాలి, టోపీ పెట్టుకోవాలి, అసలు డ్యూటీకి రావద్దని అప్పుడు కూడా మీరు ఒక మెమో రిలీజ్ చేస్తే ఒక బ్యాలెన్సింగ్ ఉంటుంది, చాలా మంచిగా ఉంటుందని నేను కమిషనర్ గారికి నేను కోరుతున్నాను. మీరు వాళ్ళకి ఏ విధంగా మీరు ఫ్రీడమ్ ఇచ్చినారు, హిందువులు కూడా అదే విధంగా ఫ్రీడమ్ ఇవ్వాలి, అయ్యప్ప మాల వేసే వాళ్ళకి మీరు పర్మిషన్ ఇవ్వాలి అని నేను రాయాసింగ్ అని కోరుతున్నాను. లేదు వాళ్ళకి మేము పర్మిషన్ ఇస్తాం, హిందువులకి మేము పర్మిషన్ ఇవ్వమంటే మళ్ళీ మీ మర్జీ. తెలంగాణలో ఏ విధంగా ఫీలింగ్ వాతావరణం పెరుగుతుంది దానికి మీరు కూడా ఒక పెద్ద బాధ్యతుడు అవుతారు. ధన్యవాదాలు.